తాజాగా ఈ సంస్థ నిర్వహించిన ట్రయల్స్ విజయవంతం అవుతుండటంతో దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కూడా కోరింది తెలుగు రాష్ట్రాలకే చెందిన ప్రతిష్టాత్మక సంస్థ భారత్ బయోటెక్ పరిశోధనలు ఇప్పుడు మన దేశంతో పాటు ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ చేస్తున్న పరిశోధనల్లో ఓ టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం కూడా భాగస్వామి అవుతోంది హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తాము తాజాగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్పై ట్రయల్స్ నిర్వహిస్తోంది దేశవ్యాప్తంగా ఇరవై ఐదు ప్రాంతాల్లో భారత్ బయోటెక్ ఈ ట్రయల్స్ నిర్వహిస్తోంది ప్రస్తుతం రెండు దశలు పూర్తి చేసుకుని మూడవ దశకు ఈ ట్రయల్స్ చేరాయి వీటిలో మంచి ఫలితాలు వెలువడుతున్నాయి దీంతో తమ టీకా విజయవంతంగా పనిచేస్తోందని దేశీయంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాను భారత్ బయోటెక్ కోరింది ఈ అభ్యర్థనను కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాల్లో భాగస్వాములయ్యేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆయన సతీమణి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ కూడా ఈ ట్రయల్స్లో భాగస్వాములయ్యారు ఈ నెల ఏడున గుంటూరు ఫీవర్ ఆసుపత్రిలో నిర్వహించిన ట్రయల్స్లో పాల్గొని వీరు కోవాక్సిన్ టీకా వాలంటీర్లుగా మారిపోయారు ఇకపై జనవరి నుంచి మార్చి వరకు ప్రతి నెల నాలుగో తేదీన వీరికి టీకా వేయబోతున్నారు ప్రతి పదిహేను రోజులకోసారి గుంటూరులోని ఫీవర్ ఆసుపత్రిలో ఉన్న భారత్ బయోటెక్ ల్యాబ్లో వీరి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది తొలి విడత టీకా తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోలేదని గద్దె రామ్మోహన్ దంపతులు చెబుతున్నారు దీంతో వీరికి తదుపరి టీకా రెగ్యులర్గా వేసేందుకు భారత్ బయోటెక్ ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటి వరకు ఏపీలో ప్రజాప్రతినిధులు ఎవరూ టీకా ట్రయల్స్లో పాలుపంచుకోలేదు ప్రజాప్రతినిధులే కాదు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారెవరూ ఈ రిస్క్ చేసేందుకు ముందుకు రాలేదు కానీ తొలిసారి ఉన్నత విద్యావంతులైన టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు కోవాక్సిన్ టీకా వాలంటీర్లుగా మారడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి కరోనా మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా జరిగే పోరులో తాము భాగస్వాములు కావాలనే టీకా వాలంటీర్లుగా మారినట్లు గద్దె దంపతులు సంతోషం వ్యక్తం చేశారు స్వయంగా మైక్రో బయాలజిస్ట్ అయిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు గతంలో పలు పరిశోధనల్లో పాల్గొన్న అనుభవం కూడా ఉంది దీంతో ఈ ప్రయోగాల్లో సాధక బాధకాలు తెలిసే ముందుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు